కానీ ఆయనకేమి వెనకాతల అంటే గోల్డ్ స్పూన్ కాదు, ఆయన సిల్వర్ స్పూన్ కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిన మామూలు జనాలతో కూడా చాలా ఈజీగా కలిసిపోగలుగుతారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మీరు యోగా అండ్ డాన్స్ ఇవి మీరు టీచ్ చేస్తున్నారు అండి, అక్కడేనా ఇంకా ఇండియాకి రారా? ప్రెసెంట్ అక్కడేనండి. మరి అంటే పాప అక్కడ చదువుకుంటుంది కదండి, తను ఇప్పుడు 7th క్లాస్, ఇటు వచ్చినా అటు వచ్చినా తను చైనీస్ ఇస్ వెరీ వెల్ అండి, ఇంగ్లీష్ ఓకే, బట్ ఇండియా వస్తే ఉద్దేశం ఉందా అని? లేదండి, ఇంకా ప్రజెంట్ అయితే లేదండి. మేము ఫ్యూచర్ లైక్ ఇప్పుడు చిరంజీవి గారిని కలుస్తూ అనుకోలేదు, కలిసాము. అలా అయినా మ్యాజిక్ అయినా హ్యాపీ అయితే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. నేనైతే రాను, ఎందుకంటే నా డాటర్ చదువుతుంది కదండి, తను అట్లీస్ట్ తన 10th or 12th కంప్లీట్ అవ్వాలి. మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా తను చదువుపోతుంది. షీఈస్ నాట్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ బట్ ఎస్ గుడ్, ఈవెన్ ఇండియా వచ్చిన మేనేజ్ చేయగలదు, బట్ షీ కాంట్ బి అ వావ్. అండ్ తను లాటిన్కి వెళ్తుంది, జాజ్ నేర్చుకుంటుంది, చాలా డాన్స్ ఫామ్స్కి పంపిస్తున్నావు. నా కొడుకు ఇప్పుడు రన్నింగ్ ఆయన ఒక్కనే రాలేండి, మిమ్మల్ని ఆయన ఒక్కనే ఎందుకు వస్తారు? లేదు లేదు, అవేం లేవండి మాకు. ఎందుకంటే జస్సీ చిన్నప్పుడు కూడా మేము యూస్ టు వర్క్ ఇన్ 2 different cities. 7 years మేము అలానే బంద్ చేసాం. ఓకే. ఎందుకంటే అప్పుడు జస్సీ స్కూల్ గ్రేడ్ 1 ఆ సిటీలో చదువుతుంది, వేరే సిటీ మారాలంటే జస్సీ గవర్నమెంట్ స్కూల్ అనమాట. అసలు గవర్నమెంట్ స్కూల్ లోకల్స్కి కూడా దొరకదు సీట్. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము స్టూడెంట్స్ మనకి హెల్ప్ చేశారు. ఇప్పుడు సిటీ మారాలంటే స్కూల్ అంత ఈజీ కాదు. అప్పుడు లక్కీలీ విజయ్ గారు స్టూడెంట్ ఒక ఆవిడ ఒక స్కూల్కి ప్రిన్సిపల్ అయితే, అదేంటి నీ డాటర్ని జాయిన్ చేయాలా, సరే నా స్కూల్లోనే జాయిన్ చేయండి, అప్పుడు మేము ఆ సిటీ మారామన్నట్టు. సో అందువల్ల ఇవన్నీ మెయిన్ ఏంటంటే వర్క్, వర్క్ ఇస్ వర్షిప్, కలిసి ఉండడాలు ఇవన్నీ ఇస్ ఓకే, బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే చాలా సాక్రిఫైస్ చేసి ఉండే, నాట్ ఈజీ అండి. మేము ఎందుకంటే చెప్పుకునే అవకాశం రాలేదు, కానీ వి స్ట్రగుల్ ఎ లాట్, నాట్ ఈజీ. ఈవెన్ నేను ఒక దగ్గర, ఒకసారి పిల్లలు ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర, కానీ తప్పదు. మరి సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకటి కావాలంటే ఒకటి సాక్రిఫైస్ చేయాలి ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి కూడా అలాగే కష్టాలు ఇబ్బందులు అన్నీ చాలా ఫేస్ చేసాను, బట్ ఐ నెవర్ గివ్ అప్ ఇన్ ద డ్యాన్స్, యూనో ఐ నెవర్ గివ్ అప్. మేబీ అందుకే ఈరోజు ఎంత వరకు వచ్చాను అనుకుంటున్నాను. ఈవెన్ మండే టు ఫ్రైడే మేము ఇద్దరం వర్క్ చేస్తామండి, కిడ్స్ స్కూల్కి వెళ్తారు. సాటర్డే వచ్చేసి తన డే ఆఫ్, సాటర్డే పిల్లలిద్దరిని తను చూస్తారు, సండే నా డే ఆఫ్, సండే నేను పిల్లల్ని చూస్తాను. అండ్ మాకు ఇంకా రెస్ట్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సాటర్డే సండే కూడా వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తాం ఇంట్లో. అంటే ఇలా కూర్చుని రిలాక్స్డ్గా ఎప్పుడైనా ఒక డే ఆఫ్ సెలవు వస్తే, ఒక అరగంట గంట ఫ్రీ టైం దొరికితే ఏదో సాధించిన ఫీలింగ్ భలే ఉంది కదా ఇవాళ, అసలు 1 hour సూపర్ కదా అలా అనుకుంటాం. అలా జస్ట్ లైక్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లైఫ్. సో బిజీ బట్ ఇట్ ఈస్ సో గ్రేట్ కదండి, బీయింగ్ బిజీ ఈజ్ ఏ ఆనర్. సరే ఓకే, టైం తెలియదు, అప్పుడప్పుడు సాలరీ వచ్చినట్టు కదండి, మొన్న వచ్చింది మళ్ళీ వచ్చిందా, మంత్ అలా తిరిగిపోయింది అలా వచ్చింది. ఈవెన్ సాలరీ సెలబ్రేట్ చేయడానికి కూడా టైం లేదు. అక్కడ 1 గా ఫ్లాట్ తీసుకున్నారండి? రెంటెడ్ అండి. రెంటెడ్. సో మీ విజన్ ఏంటి యాక్చువల్లీ, వాట్ యు వాంట్ టు బి? అంటే ప్రెసెంట్ అయితే మాకు ఇంకా ఉన్నాయి, ఇంకా రికార్డ్స్ బ్రేక్ చేయాలని. నెక్స్ట్ మా పిల్లల్ని అయితే ఇంకా మాకంటే కూడా ఇప్పుడు మా ఫోకస్ అంతా పిల్లల మీద పెట్టామండి ప్రెసెంట్. అంటే నా కొడుకుని మంచి మార్షల్ ఆర్ట్స్ నెంబర్1 చేయాలనుకుందని ఐడియా, ఫైట్స్లో వాడిని. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే చైనాలో బాగా ఫేమస్ కాబట్టి, అందులో మేము ఉన్న సిటీలో మార్షల్ ఆర్ట్స్ వాజ్ బోర్న్, సో ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో ఐ వాంట్ టు ట్రైన్ మై సన్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్. అండ్ నా కూతుర్ని వచ్చి కూడా సమ్ కల్చరల్ యాక్టివిటీస్లో అయినా అయితే యోగా నేర్పించి, చాలా డ్యాన్స్ ఫామ్స్ నేర్పించి, వాళ్ళని ఫ్యూచర్ US కానీ ఆస్ట్రేలియా కానీ చదివించడానికి పంపించదాం అనుకుంటున్నాను. ఫస్ట్ పిల్లల్ని ఇప్పుడు ఎలా పెంచాలి, ఏంటి వాళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ టాలెంట్ కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఫస్ట్ ఫోకస్ అయితే ప్రజెంట్ అయితే అదే ఉందండి ఫోకస్. అది యాజ్ యూజువల్ మా వర్క్ ఎప్పుడు స్టాప్ అవ్వదండి, అలా మా వర్క్లో ఎప్పుడు కూడా ఖచ్చితంగా న్యూ ఏదో చేయాలి ఉంటుంది. ఇల్లు, సొంత ఇల్లు, అదే సొంత ఫ్లాట్ కట్టుకోవడం అనేది ఇక్కడలానే అక్కడ కూడా, లేకపోతే అక్కడ ప్రొసీజర్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయండి? అక్కడ చెప్పాను కదండి, గేటెడ్ కమ్యూనిటీస్ అండి ఎక్కువ కాబట్టి ఫ్లాట్స్ కొనుక్కుంటారండి. అక్కడ లోన్స్ 100 ఇయర్స్ లోపు, 100 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ తీసేసుకుంటుందండి. 70 ఇయర్స్ తర్వాత మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అడగొడతారు అనుకుంటాను, కొత్తది కొడతారు, కొత్తది కడతారు, బట్ మనం సేల్ చేసేయచ్చు అండి. ఒకవేళ 80 తర్వాత కూడా మన పేరు మీద ఉంటే గవర్నమెంట్ తీసేసుకుంటాం. 80 తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటాయండి కంపారిటివ్లీ? మేము ఉన్న ఇల్లు వచ్చి 50,000 రెంట్ అండి పర్ మంత్, 3 bedroom house.
మన ఇండియన్ రూపీ కన్నా అదెంత ఎక్కువ అక్కడ 10 times ఎక్కువ అండి. అక్కడ 1,000 rupees వచ్చి ఇక్కడ 10,000 అండి. అంటే ప్రెసెంట్ అకార్డింగ్ టు డాలర్ ఇట్స్ లైక్ 12,000, మోర్ దెన్ 10 times బిగర్ అండి. ఓకే, సో కంపారిటివ్లీ మన రూపీని తక్కువ అలా చూసుకుంటే రూపీ తక్కువ అండి. ఇందాక మీరు చెప్పినట్టు ఆవిడకి అంత ఏజ్ ఉన్నా కూడా యోగా కోసం డాన్స్ కోసం వచ్చారని అన్నారు. యోగాను నిజంగా 67-70 వచ్చినా కూడా యోగా చేయడానికి అర్హులే అంటారా? 100% అండి, నో అదర్ డౌట్. ఉన్నారు కదండి మన సైడ్, మన ఆంధ్రాలో లేరు కదండి, వేరే స్టేట్స్ లో కేరళ, ఐ థింక్ చెన్నై, చెన్నై ఆవిడ పెద్ద ఆవిడ బావిలో దూకేసి మరి స్వింగ్ చేస్తూ ఉంటుందండి. నేను చూస్తాను చేసిండి. యోగా మనకు దేవుడిచ్చిందండి, మన హిస్టరీ ప్రకారంగా యోగా అనేది మనకు దేవుడిచ్చింది. హూ క్రియేటెడ్ యోగా అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ కదండి. యాక్చువల్లీ ఏ ఈవెన్ జిమ్ లో ఇప్పుడు చేసే ఏ వర్కౌట్స్ అన్నా అవన్నీ యోగా నుండి వచ్చినవి అండి. అవి నెక్స్ట్ వర్షన్ అంతే, కాకపోతే వాళ్ళు పేర్లు ఏవో పెట్టుకుంటారు కానీ అదంతా యోగా. చూడండి చాలా యూట్యూబ్ వీడియోస్ లోకి వెళ్తే మీకు అమెరికన్స్ కానీ ఇంగ్లీష్ పీపుల్ అందరూ కూడా వచ్చి మన అప్పుడున్న యోగా టీచర్స్ దగ్గర వాళ్ళు నేర్చుకున్నారండి. వాళ్ళకి తెలుసు యోగా వెలు ఏంటో. అప్పట్లో వాళ్ళు నేర్చుకునండి, వాళ్ళు అమెరికాకి తీసుకెళ్ళిన అదర్ కంట్రీస్కి స్ప్రెడ్ చేశారు. వాళ్ళు దాన్ని రీమోడల్ చేయడం కానీ, ఆ కొత్త నేమ్స్ పెట్టడం కానీ, దాని సీక్వెన్స్ మార్చడం కానీ, వాళ్ళ స్టైల్లో వాళ్ళు రీమోడల్ చేసి వాళ్ళు చేస్తున్నారు.